ఇప్పటివరకు మన రాష్ట్రంలో జరిగిన దాంట్లో 87% ప్రభుత్వ వాక్సిన్ కేంద్రాల్లో మనం వాక్సినేషన్ చేయడం జరిగింది 13% ప్రైవేట్ వాక్సినేషన్ కేంద్రాల్లో చేయడం జరిగింది రాష్ట్రంలో వాక్సినేషన్ వాక్సిన్ కొరత ఎంత మాత్రం కూడా లేదు దాదాపు ఇంకో 30 లక్షల డోసులు ఇయాల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వాక్సిన్ అందుబాటులో ఉంది మరి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా మరి వాక్సిన్ వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ మనం థర్డ్ కదా థర్డ్ జనవరి థర్డ్ జనవరి థర్డ్ జనవరి నుంచి వీళ్ళకు కూడా వాక్సిన్ ఇవ్వబోతా ఉన్నాం అయితే దీనికి మా సెక్రటరీ రిజ్వీ గారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు మా ముఖ్యంగా మా డిఎంఈ గారు అందరూ కూర్చొని ఒక ప్రక్రియను కూడా మేము ఫైనల్ చేయడం జరిగింది ముఖ్యంగా 3rd జనవరి నుంచి హైదరాబాద్ మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకునే విధంగా మరి కోవిన్ పోర్టల్ లో బుక్ చేసుకొని మరి ప్రభుత్వ కేంద్రాల్లో వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పిహెచ్సి అండ్ అబో పిహెచ్సి గాని అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ గాని ఏరియా హాస్పిటల్స్ గాని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గాని జిల్లా ఆసుపత్రులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడైతే ఆసుపత్రుల్లో ఇద్దామని ఎందుకంటే వీళ్ళు 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కదా డాక్టర్ అందుబాటులో ఉంటాడు సో వీళ్ళందర్నీ కూడా ఈ ఆసుపత్రిలో డాక్టర్ ఉండేటువంటి చోట వాక్సినేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ముఖ్యంగా ఈ హైదరాబాద్ మరియు నగరాల్లో ఏమనుకున్నాం అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ అదర్ కార్పొరేషన్స్ లో కొంచెం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ అక్కడ రద్దీ అయి ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకొని మరి డే వైజ్గా ఎవరెవరికైతే ఏ టైం ఇస్తారో ఏ డేట్ ఇస్తారో ఆ రోజు వచ్చి వాళ్ళు వ్యాక్సినేషన్ ఉచితంగా వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదర్ దాన్ కార్పొరేషన్స్ మిగతా పట్టణాలు మండలాలు గ్రామాలు పిహెచ్సి స్థాయిలో వాకిన్ జస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వారు ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా ఇంకో క్లారిటీ కూడా ఏ నెల 18 ఏళ్ళు నిండినయా లేదా అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి 2007 సంవత్సరము దానికంటే ముందు 2007 దానికంటే ముందు జన్మించిన వాళ్ళు ఎవరైనా వేసుకో అంటే డిసెంబర్ 31, 2007 ఉన్నా పర్వాలేదు సో 2007 సంవత్సరం ఇంకా నెల తేదీతో సంబంధం లేదు 2007 సంవత్సరం అంతకంటే ముందు పుట్టిన వారు ఎవరైనా సరే నేరుగా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంకి వచ్చి వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పి ఒక స్పష్టత కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ టీకా ఇవ్వాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకం వాళ్ళు రావడం జరిగింది ఈ పిల్లలందరికీ కోవాక్సిన్ టీకానే మనం మన రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది మనకు మన రాష్ట్రంలో 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా ప్రకారంగా 22,78,000 మంది ఉన్నట్టుగా మనం అంచనా వేయడం జరిగింది అదేవిధంగా 60 ఏళ్ల పైబడినటువంటి వారికి అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న నిబంధన పెట్టింది ఓన్లీ కోమార్పిడ్ లక్షణాలు ఉన్నటువంటి వారికే ఇవ్వాలని అంటున్నారు రఫ్గా వాళ్ళు 20% అంచనా ఇందులో ఉంటారని అన్నారు బట్ మేమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరిగి కూడా మేము కేంద్రానికి లేఖ రాయబోతా ఉన్నాం 60 ఏళ్ళు పైబడినటువంటి వారు అందరికీ కూడా ఇవ్వాలి అనేదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కేంద్రాన్ని కూడా కోరబోతా ఉన్నాం బట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో 60 ఏళ్ళు పైబడినటువంటి దాంట్లో 20% వరకు కోమార్పిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి కేంద్రం నుంచి గైడ్ లైన్స్ రావడం జరిగింది బట్ ఇది ఇస్తూ ప్రారంభం చేస్తూనే మొత్తం మందికి ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రానికి లేఖ రాయడం జరుగుతుంది మన రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు 41,60,000 మంది ఉన్నట్టుగా మన దగ్గర లెక్కలున్నాయి అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెల్త్ కానీ పోలీస్ కానీ శానిటేషన్ సిబ్బంది మనం గతంలో కూడా ముందు దశలో వారితోనే ప్రారంభించడం జరిగింది ఈ ఫ్రంట్ ప్రెస్ మిత్రులు వాళ్ళందరికీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా మరి జనవరి 10వ తేదీ నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్ 60 ఏళ్ళు పైబడినటువంటి వారు ఇద్దరికీ కూడా జనవరి 10వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం ఫ్రంట్ లైన్ వారియర్స్ దాదాపు 6,34,000 మంది ఉన్నట్టుగా మనం మన దగ్గర లెక్కలున్నాయి సో 6,34,000 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు మరి 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న 22,78,000 మందికి 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు 41,60,000 మంది ఉన్నారు వీరి వ్యాక్సినేషన్ ప్రక్రియ మరి జనవరి 3, జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది సో జనవరి 3 నుంచి ముఖ్యంగా
ఈ పోర్టల్ కోవిన్ పోర్టల్ అనేది జనవరి 1వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్ గాని ఇతర కార్పొరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు జనవరి 1వ తేదీ నుంచి వారు కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకొని వారికి ఇచ్చినటువంటి డే టు టైం ప్రకారంగా వెళ్లి మరి ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగా వాక్సినేషన్ వేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఎందుకంటే కోవిన్ పోర్టల్ పెట్టింది కూడా ఒకేసారి వేల మంది వచ్చి అక్కడ ఇబ్బంది జరగొద్దని చెప్పి పెట్టుకున్నాం. ఒకసారి ఈజీ అవుట్ అయిపోతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎట్లయితే మనం పిఎస్సీ స్థాయిలో మండలాల్లో ఇతర పట్టణాల్లో వాకిన్ అన్నామో ఒకసారి రివ్యూ చేసి కొద్ది రోజులు చూసిన తర్వాత దీన్ని కూడా తప్పకుండా సులభతరం చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు కూడా ఓమైక్రాన్ సంబంధించి 7 కదా బాబు, మన రాష్ట్రంలో కొత్తగా మరో 7 కేసులు నమోదు జరిగిన చేయడం నమోదు అయినట్టుగా మనకు ఇప్పుడు వస్తుంది సమాచారం వచ్చింది. ముఖ్యంగా ఇప్పటివరకు మన రాష్ట్రంలో 62 మంది ఓమైక్రాన్ కేసులు నమోదైనాయి. ఇందులో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 46 మంది, కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు 4, మరి వీరికి పాజిటివ్ రావడం జరిగింది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకుండా ఒక ముగ్గురికి మనకు ఓమైక్రాన్ పాజిటివ్ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 11,756 మందికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినటువంటి వారి శాంపుల్స్ను జినోమ్ వ్యాలీకి పంపించి ఓమైక్రాన్ టెస్ట్ చేయించడం జరిగింది. మరి అందరూ కూడా మరి టిమ్స్ ఆసుపత్రిలో వారికి చికిత్స ఇస్తూ ఉన్నాం. టిమ్స్ మా డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు, విమలా థామస్ గారితో మాట్లాడినప్పుడు, టిమ్స్లో జాయిన్ అయినటువంటి ఓమైక్రాన్ పేషెంట్స్కు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, వాళ్ళంతా కూడా మరి ఏ సిమ్టమాటికే ఉన్నారు, వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. పెద్దగా టెంపరేచర్ కానీ ఇతర వ్యాధి లక్షణాలు గతంలో మనం సెకండ్ వేవ్లో చూసినటువంటి వ్యాధి లక్షణాలు అయితే వారికి కనబడడం లేదు. సో అందులో 8 రోజులు గడిచిన తర్వాత ఒక 20 మందిని తిరిగి మళ్ళీ టెస్టింగ్ పంపడం జరిగింది. ఎవరికైతే ఓమైక్రాన్ పాజిటివ్ వచ్చిందో ఒక 20 మందిని తిరిగి మళ్ళీ టెస్ట్ చేశాం. టెస్ట్ చేస్తే అందులో 13 మంది నెగిటివ్ అయినారు, ఒక 7 మాత్రం పాజిటివ్ వచ్చినారు. సో పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను మరే ఒక 6 రోజుల తర్వాత మళ్ళీ పరీక్షకు పంపుతారు. సో ఫస్ట్ మేము 8 తర్వాత ఓమైక్రాన్ పాజిటివ్ వచ్చిన వాళ్ళను టెస్ట్ చేస్తే 13 మంది నెగిటివ్ అయిపోయినారు, ఒక 7 మాత్రమే పాజిటివ్ ఉన్నారు. ఈ 7 తిరిగి 6 రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ప్రభుత్వం ఈ ఓమైక్రాన్ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలతో మా విజ్ఞప్తి ఒక్కటే, అందరూ 2 డోసులు వ్యాక్సినేషన్ చేసుకోండి. 60 పైబడిన వాళ్ళు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా ఏదైతే మనం బూస్టర్ డోస్ ఇస్తున్నామో దీన్ని కూడా తప్పకుండా తీసుకోండి. 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కూడా మీరందరూ కూడా వ్యాక్సినేషన్ను తీసుకొని ప్రభుత్వంతో సహకరించండి. వ్యాక్సినేషన్ తీసుకోవడం, మాస్క్ ధరించడం, మన కోవిడ్ నియమ నిబంధనలను పాటించడం, ఈ మూడింటిని తప్పకుండా అందరూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యాక్సినేషన్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు మనకు మన రాష్ట్రంలో 62 మంది ఓమైక్రాన్ పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ ఇందులో చాలామంది కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. అయితే మన దగ్గర ఉన్న సమాచారం, ఎందుకంటే వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చినా అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో వాళ్ళ వివరాలన్నీ ఇస్తారు, ఎయిర్ సువిధ పోర్టల్లో అన్ని వివరాలు ఇస్తారు. దాన్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళు డీటెయిల్గా ఒకసారి పరిశీలన జరిపితే మాకు తెలిసింది ఏంటంటే, 62 మందిలో 46 మంది వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళే ఉన్నారు. 62 మందిలో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదు, ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోనటువంటి వాళ్ళకు పాజిటివిటీ రేట్ ఎక్కువగా ఉంది. ఈ 62 మందిలో 14 మంది ఫుల్లీ వ్యాక్సినేటెడ్, 2 పార్షల్లీ వ్యాక్సినేటెడ్, 46 మంది అసలు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి వ్యాక్సిన్ తీసుకోనటువంటి వాళ్ళలో పాజిటివిటీ రేట్ ఎక్కువగా ఉంది. సో అందువల్ల దయచేసి అందరూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నౌ యూ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. మన రాష్ట్రంలో ఓమైక్రాన్ కేసులు 62 కేసులు వస్తే 46 మంది వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళకే వచ్చింది. అంటే వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ను ప్రజలందరూ కూడా గుర్తించాలి.
కొంతమంది మాకేం కాదులేని కానీ కొంతమంది నిర్లక్ష్యంగా ఉండడం కానీ కొంతమంది అపోహలు పెట్టుకొని కానీ ఇలా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడం లేదు సో ఇది సమాజం యొక్క బాధ్యత ప్రతి పౌరుడి బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత అధికారులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం కండి మీరు తోటి పౌరులందర్నీ కూడా మోటివేట్ చేయండి మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ మీ పరిసరాల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఇంకా ఎవరైనా రెండు వ్యాక్సిన్లు తీసుకోని వాళ్ళు ఉంటే యూ గైడ్ దెం వాళ్ళకు మీరు సర్ది చెప్తారా అర్థమయ్యేటట్టు చెప్తారా అపోహలు నివృత్తి చేస్తారా చేయండి కానీ తప్పకుండా రెండు వ్యాక్సిన్లు తీసుకునే విధంగా ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వంతో సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇది మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ప్రభుత్వంతో సహకరించడం అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మాతో కోఆపరేట్ చేయాలి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎట్లయితే మనం ఫస్ట్ డోసును 100% చేసుకున్నామో సెకండ్ డోసును కూడా త్వరితగతిన 100% చేసే విషయంలో 15 to 18 ఇయర్స్ విషయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ విషయంలో 60 ఇయర్స్ ప్లస్ విషయంలో కూడా అందరూ కూడా ప్రభుత్వంతో సహకరించి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనాలి నిజానికి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మా ఆశాలు ఏఎన్ఎంలు సెలవులు కూడా తీసుకోకుండా ఆదివారం కూడా పనిచేస్తూ నిరంతరం కష్టపడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మీకోసం పనిచేస్తా ఉన్నారు వారితో సహకరించండి వారి సేవలు వినియోగించుకోండి 100% వ్యాక్సినేషన్ ఇప్పటికే సాధించి పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది సెకండ్ డోస్లో కూడా 100% వైపు రాత్రింబవళ్ళు మా అధికారులు కష్టపడతారు మీరు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్.